హాయ్ అండి, వెల్కమ్ టు నేను మీ నిహాస్వి ఛానల్. ఈరోజు మనము తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ఒక 2 గ్లాసుల బియ్యం పిండిని తీసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, జీలకర్ర, కొంచెం కొత్తిమీరలు కూడా వేసుకోవాలి. దీంట్లోనే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్లు వేసాను. దీనికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి వాటర్ లేకుండా మొత్తం కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ చల్లుతూ పిండి ముద్దలాగా చేసుకోవాలి. క్రిస్పీగా చాలా బాగుంటుంది. టిఫిన్లోకైనా చేసుకోవచ్చు, డిన్నర్లోకైనా చేసుకోవచ్చు. తెలంగాణలో చాలా బాగా చేసుకుంటారు అందరూ. దీన్ని సోరకాయతో కూడా చేసుకోవచ్చు, అది ఒకసారి చూపిస్తాను నేను. ఈ సర్వపిండి చేసుకోవడానికి స్పెషల్గా గిన్నెలు అయితే ఉంటాయి. ఆ గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దను తీసుకొని ఇలా చేతులతో ప్రెస్ చేస్తూ ఆ గిన్నె మొత్తానికి పెట్టాలి. మరీ మందంగా పెట్టుకోవద్దు, కొంచెం పలచగా పెట్టుకుంటే క్రిస్పీగా ఉంటుంది. ఇలా మొత్తం చేసుకున్నాం కదా, ఇలా హోల్స్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్తో పాటు కొంచెం వాటర్ ఇలా చల్లినా కూడా కొంచెం మెత్తగా బాగుంటుంది. స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని తీసిన తర్వాత ఇలా చూపించినట్టుగా చుట్టూ తిప్పుకోవాలి. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. చూసారు కదండి, ఇలా చేస్తే సరిపోతుంది. ఎంతో క్రిస్పీగా ఉండే సర్వపిండి రెడీ.